ప్రైజ్ లార్డ్ హల్లెలూయా స్తోత్రం మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంకీర్తన టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాల సమయాన మరి ఈ ప్రార్థన ధూపములో మిమ్మల్ని అందర్ని ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం మరి ప్రతి శుక్రవారం ఉదయం 10:00 నుండి మరి లైవ్ ప్రోగ్రామ్ ఈ ప్రార్థన ధూపం జరుగును అనేక విషయాల కొరకు ప్రార్థన చేయాలని మరి సంకీర్తన ఛానల్ బృందం మేము మరి మీ ముందుకు వచ్చున్నాం మరి మీరు చూస్తున్న ఈ సమయంలో మీ ప్రార్థన అవసరాలు ఏదైతే ఉందో మరి మాకు మీ తెలియపరిచినట్లయితే మా ఫోన్ నంబర్ 7386710710 ఈ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు హల్లెలూయా మరి ప్రారంభ ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం పరిశుద్ధరా ప్రేమగల దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రం నాయనా ప్రభువా ఈ సమయంలో ప్రభువా మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభువా ఈ ప్రార్థన ధూపంలో ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా మేము మొరపెడుతున్న ప్రతిదీ ప్రభువా మీరు చేయమని అడుగుతున్నాను తండ్రి ఈ సమయంలో ప్రభువా ఎవరెవరైతే ప్రభువా ఏకూవిస్తున్నారో ప్రభువా ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు దర్శించమని అడుగుతున్నాను ప్రభువా ఏ విషయం కొరకు ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాము నాయన ఆ విషయానికి ప్రభువా నాయన మీరు సమాధానం ఇమ్మని అడుగుతున్నాను తండ్రి స్తోత్రం నాయన ప్రభువా మీరు నమ్మదగిన వాడు ప్రభువా నా తండ్రి అటు కృప మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా ఈ సన్నిధిలో ప్రభువా నేను కాదు ప్రభువా మీరు ఇక్కడ ఉండమని అడుగుతున్నాను ప్రభువా మీరు ప్రభువా నడిపించమని అడుగుతున్నాను ప్రభువా ఈ ప్రభువా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభువా అన్ని విషయాల్లో ప్రభువా నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా నాయన స్తుతుల ద్వారా ఆరాధన ద్వారా ప్రభువా నేను గణపరుస్తూ ప్రభా నా తండ్రి ఏ వాక్యం అయితే ప్రభా మేము మాట్లాడుతున్నాము ప్రభా అది మా హృదయంలో ప్రభా నాయన లిఖించబడాలి ప్రభా నా తండ్రి అటు కృపని మాకు అందరికీ కలుగ చేయమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా స్తోత్రం నాయన ప్రభా ఈ సమయంలో ప్రభా ఎటువంటి ఇబ్బంది ప్రభా లేకుండా ప్రభా మీరే తోడుగా ఉండమని నడిపించమని ప్రభాని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా మరి మీరు మాకు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మరి ప్రతి శుక్రవారం ఉదయం 10:00 నుండి మరి ఈ ప్రార్థన ధూపం జరుగుతుంది మరి మీరు మాకు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం మా ఫోన్ నెంబర్ 7386710710 మరి జ్ఞాపకం చేసుకోండి మరి మీ ప్రార్థన అవసరాలు ఉంటే మరి ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన గారు చేపించుకోవచ్చు కాబట్టి మర్చిపోవద్దండి మరి దేవుణ్ణి కాసేపు స్తుతించి మనం ఆరాధించుకుందాం మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అన్ని విషయాల్లో ఆయన మనకి కార్యం చేస్తాడు మరి మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతాడు హల్లెలూయా స్తోత్రం పరిశుద్ధరా స్తోత్రం నాయన యేసయ్యానికే స్తోత్రం నాయన తండ్రి పరలోకున్న మా తండ్రి నీకు వందనాలు వేలాది స్తోత్రం నాయన పరిశుద్ధరా తండ్రి అబ్బా తండ్రి స్తోత్రం నాయన యెహోవా రఫా స్తోత్రం నాయన నాయన ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడినవాడా స్తోత్రం నాయన అబ్రహాము తండ్రి స్తోత్రం నాయన ఇస్సాకు తండ్రి స్తోత్రం నాయన ప్రభువాన తండ్రి స్తోత్రం నాయన ఈ సమయంలో ప్రభ నా తండ్రి మాతో ఉన్నవాడా స్తోత్రం నాయన యెస్సయ్యా కనికరించమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రం నాయన అబ్రహాము తండ్రి ఇస్సాకు తండ్రి యాకోబు తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన పరిశుద్ధ నా తండ్రి నిన్న నేడు మారిన దేవానికి వందనాలు వేలాది స్తోత్రం నాయన యేసయ్యా స్తోత్రం నాయన ప్రభువా నా తండ్రి స్తోత్రం నాయన ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త స్తోత్రం నాయన నాయన స్తోత్రం నాయన ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడినవాడా స్తోత్రం నాయన ఎర్ర సముద్రం రెండు పాయలు చేసిన గొప్పవాడా స్తోత్రం నాయన నమ్మదగిన వాడా స్తోత్రం నాయన అద్భుతాలు చేసేవాడా స్తోత్రం నాయన యేసయ్యా స్తోత్రం నాయన దావీదికి తోడు ఉన్న దేవా స్తోత్రం నాయన దానియేలుకి తోడు ఉన్న దేవా స్తోత్రం నాయన ప్రభువా నా తండ్రి స్తోత్రం నాయన ఆపద కాలంలో నేను తోడుగా ఉంటానని చెప్పిన దేవా స్తోత్రం నాయన నిన్న నేడు మారిన దేవా స్తోత్రం నాయన త్వరగా రాబోతున్న దేవానికి స్తోత్రం నాయన యేసయ్యా స్తోత్రం నాయన ప్రభువా నా తండ్రి మా ప్రార్థన ఆలకించేవాడా స్తోత్రం యేసయ్య అద్భుతాలు చేసేవాడా స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం దేవుని ప్రతి ఒక్కరి స్తోత్రాలు తెలియపరుద్దాం
మెర్రబా దూరాబా షబారి బాబా స్తోత్రం ఎస్సయ్య, పరిశుద్ర స్తోత్రం నాయన, ప్రేమమైన స్తోత్రం నాయన, యేసు స్తోత్రం నాయన, హల్లెలూయా స్తోత్రం నాయన, తండ్రి కుమార త్రియేక దేవ స్తోత్రం నాయన, ప్రభువా నా తండ్రి స్తోత్రం నాయన, పేతురుకు తోడుగా ఉన్న దేవ స్తోత్రం నాయన, సౌల్ని పౌలుగా మార్చిన వాడ స్తోత్రం నాయన, ప్రభువా క్రీస్తు సంఘంలో కట్టబడుతున్న దేవ స్తోత్రం నాయన, ప్రభువా నీ ఆజ్ఞల ప్రకారం నడిచే ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉంటానని చెప్పిన దేవ స్తోత్రం నాయన, ప్రభువా నా తండ్రి స్తోత్రం నాయన, యేసయ్య స్తోత్రం నాయన, నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక నా తండ్రి స్తోత్రం నాయన, తండ్రి స్తోత్రం నాయన, వాగ్దానం చేసిన దేవా స్తోత్రం నాయన, మాట చెప్తే మాట తప్పే దేవుడు కాదని చెప్పిన వాడా స్తోత్రం నాయన, సూర్య చంద్రుని సృష్టించిన వాడా స్తోత్రం నాయన, భూమి ఆకాశం సృష్టించిన దేవా స్తోత్రం నాయన, నీ నోటితో ప్రభా ఈ భూమిని సృష్టించిన వాడా స్తోత్రం నాయన, యేసయ్య స్తోత్రం నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్పవాడా స్తోత్రం నాయన, మా కోసం ఈ లోకానికి వచ్చిన వాడా స్తోత్రం నాయన, మా కోసం మీ రక్తాన్ని ప్రభా మా కోసం దారిపోసిన వాడా స్తోత్రం నాయన, తండ్రి యేసయ్య స్తోత్రం నాయన, ప్రభువా నా తండ్రి అద్భుతాలు చేస్తున్న వాడా స్తోత్రం యేసయ్య స్తోత్రం నాయన, ప్రభువా నా తండ్రి స్తోత్రం నాయన, ఆశ్చర్యకరుడా స్తోత్రం 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 నాయన, ప్రభువా నా తండ్రి స్తోత్రం నాయన, మహిమ నీకే ప్రభా, ఘనత నీకే ప్రభా స్తోత్రం నాయన, యేసయ్య స్తోత్రం నాయన, ప్రేమమయుడా స్తోత్రం నాయన, ప్రేమ స్వరూపి స్తోత్రం నాయన, సలాభా దూరామా నషబరి బాబా తండ్రి స్తోత్రం నాయన, నా తండ్రి ఈరోజు ప్రభ ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్న దేవా స్తోత్రం నాయన, ప్రవచించేవాడా స్తోత్రం నాయన, అద్భుతాలు జరుగుతుంది దేవా స్తోత్రం నాయన, ఆశ్చర్యకార్యాలు జరుగుతుంది దేవా స్తోత్రం నాయన, పరిశుద్ధానికి స్తోత్రం నాయన, ఉపవాస ప్రార్థనను దీవించి ఆశీర్వదిస్తున్న దేవా స్తోత్రం నాయన, యేసయ్యానికే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక నా దేవానికి స్తోత్రం నాయన, ప్రభువా నా తండ్రి స్తోత్రం నాయన, యేసయ్య స్తోత్రం నాయన, ఆరు బూంద రాబాష దరి బాబా స్తోత్రం నాయన, ఒక గొప్ప విడుదల ఇవ్వబోతున్న దేవా స్తోత్రం నాయన, యేసయ్య ఒక గొప్ప విడుదల ఇవ్వబోతున్న దేవా స్తోత్రం నాయన, పరిశుద్ధా స్తోత్రం నాయన, ప్రభువా నా తండ్రి స్తోత్రం నాయన, యేసయ్య స్తోత్రం నాయన, రాజాని భవనములో రేయి పగులు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగులు వేచి ఉందును, స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, మా చింతలు మరచెదను, రాజాని భవనములో రేయి పగులు వేచి ఉండును, యేసు రాజాని భవనములో రేయి పగులు వేచి ఉండును, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో రేయి పగులు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగులు వేచి ఉందును, అంతటను వసించు యెహోవా ఎలోహీం ఆరాధనా నీకే, అంతటను వసించు యెహోవా ఎలోహీం ఆరాధనా నీకే,
మా యొక్క నీతి యెహోవా సికెను ఆరాధనానికే మా యొక్క నీతి యెహోవా సికెను ఆరాధనానికే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగులు వేచి ఉండును యేసు రాజాని భవనములో రేయి పగులు వేచి ఉండును పరిశుద్ధ పరిచి యెహోవా మెకాదిస్ ఆరాధనానికే పరిశుద్ధ పరిచి యెహోవా మెకాదిస్ ఆరాధనానికే రూపించే దైవం యెహోవా హోసేను ఆరాధనానికే రూపించే దైవం యెహోవా హోసేను ఆరాధనానికే ఎస్ ప్రభువా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగులు వేచి ఉందును యేసు రాజాని భవనములో రేయి పగులు వేచి ఉందును నిన్ను స్తుతించి ఆరాధింతును మా చిందలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందించెదను మా చిందలు మరచెదను రాజాని భవనములో రేయి పగులు వేచి ఉందును యేసు రాజాని భవనములో రేయి పగులు వేచి ఉందును ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా యేసు ఆరాధనా నీకేనయ్యా ఆరాధనా 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 స్తుతి 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 ఆరాధనా
ఆరాధన సురబంధ శరీరి మధురాని ననదురా శరీరి మధురా శాల మధురాని దీరి శంబారా నది రెలంబోరా నది ఆరాధన స్తుతి ఆరాధన 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 మహిమ ఘనతకు అర్హుడవు నీవేనా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవేనా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు యెహోవాయిరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నన్నొందల రిమధుర నామోర షందరి రాధోశల రిమధుర నది రిశాల మధురని ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఎస్ ప్రభువా తండ్రి ఎర్రబ దూరబ శబరి బాబా ఉరంద లబరి బాబా తండ్రి స్తోత్రం నాయన యేసయ్యా స్తోత్రం నాయన నీకు మహిమ కలుగును గాక నీకు మహిమ కలుగును గాక నా తండ్రి అయ్యా స్తోత్రం నాయన అద్భుతాలు చేసేవాడా స్తోత్రం యేసయ్య పరిశుద్ధ నా తండ్రి స్తోత్రం యేసయ్య నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నా తండ్రి స్తోత్రం నాయన బోలాదు రబ రబ శబరి బాబా తండ్రి స్తోత్రం నాయన ఇప్పుడే ప్రభా తండ్రి స్తోత్రం నాయన నీ కనికరాన్ని చూపమని అడుగుతున్నాను తండ్రి యేసయ్య స్తోత్రం నాయన యేసయ్య స్తోత్రం నాయన హల్లెలూయా స్తోత్రం నాయన ఉలబ రబ బాబా తండ్రి స్తోత్రం నాయన విన్నదు రబాబ స్తోత్రం నాయన యేసయ్య స్తోత్రం నాయన తండ్రి యేసయ్య స్తోత్రం నాయన పరిశుద్ధ నా తండ్రి ఈ ఆరాధనలు మమ్మల్ని నడిపించిన గొప్పవాడా స్తోత్రం నాయన మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా ఏ రామ దూరా బాబా ఏ విషయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన ఆ ప్రార్థనకి నిశ్చయంగా జవాబుని ఈమని అడుగుతున్నాను వేస్తున్నాములు తండ్రి అయ్యా స్తోత్రం నాయన అనేక మంది ప్రభా ఆశ్రదకరంగా మార్చమని అడుగుతున్నాను ప్రభా అనేక మందికి ప్రభా రక్షణ కావాలి ప్రభా నా తండ్రి స్తోత్రం నాయన ప్రభా ఏ హృదయంలో ఏ బాధ ఉందో ప్రభా నజరేడైన యేసునామలో విడుదల కలుగును గాక నా తండ్రి స్తోత్రం నాయన నేను ప్రకటించే దేవుడు సర్వశక్తిమంతుడని తెలియపరచాలి ప్రభు నా తండ్రి యేసయ్య స్తోత్రం నాయన అద్భుతం జరుగును గాక నా తండ్రి స్తోత్రం నాయన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు నా దేవ స్తోత్రం యేసయ్య నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ ప్రభు నా తండ్రి అయ్యా స్తోత్రం నాయన మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను ప్రభా మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రం నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా దేవుని నామంలో అందరికీ వందనాలు. మరి సమయంలో మీ ప్రార్థన అవసరం లేదైనా మరి మాకు తెలియపరచాలంటే మా ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతోంది. మా ఫోన్ నెంబర్ 7386710710.
ఈ ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము.